భట్టిగారు మీరు మీ పదేళ్ళు మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బడ్జెట్లో పది సంవత్సరాలు ఏం పెట్టిండ్రు అనేది ఒకసారి మీరు రివ్యూ చేసుకోండి. 4000 కోట్లు పదేళ్లలో మీరు ఖర్చు పెట్టారు గ్రామ పంచాయతీలు, అంటే రోడ్లు కాదు. మా రోడ్ల లెక్క చెప్తే మీరు పరిశాన్ అవుతారు. మేము ఊరూరుకు రోడ్లు వేసినాయి, సీసీ రోడ్లు వేసినాయి, మిషన్ బయగిరితే చెప్తే మీరు అడ్డం పడిపోతారు. అది కాదు, గ్రామ పంచాయతీలకు బడ్జెట్ కేటాయించింది. మీరు 10 ఏళ్లలో 4000 కోట్లు ఖర్చు పెడితే మీరు 9 ఏళ్లలో 31426 కోట్లు ఖర్చు పెట్టాము. ఇది బడ్జెట్ పెట్టి ఖర్చు పెట్టింది మీకు చెప్తున్నాం. దాన్ని ఉత్తానే గాలికి ఇట్లా మాట్లాడితే ఇంతవరకు సంబంధించి నీకు నీకేమన్నా తృప్తి అనిపిస్తుందా? ఈ గ్రామ పంచాయతీ సర్పంచుల్లో చాలామంది, ఎక్కువ మంది పేదవాళ్ళు, బలహీన వర్గాలు, దళితులు, గిరిజనులు ఉన్నారు. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, అప్పులు చేసి తీసుకొచ్చి ఖర్చు పెట్టారు. వాళ్ళ నిధులు రిలీజ్ చేయండి. సరే, ఈ సందర్భంగా ఇంకో చిన్న విషయం కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను, దీనికి సంబంధం లేకపోయినా. దేశంలో ఓబీసీ జనగణన జరగాలని అందరూ అడుగుతూ ఉన్నారు. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా చెప్పారు. మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. బీసీ జనగణనకు సంబంధించి ఈ దేశ ప్రధాని పార్లమెంట్ని చేయమని చెప్పి, ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని చేయమని చెప్పి ఈ శాసనసభ కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంపిస్తే మంచిదని నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి ప్రభుత్వం దీనికి సానుకూలంగా స్పందిస్తుందని అనుకుంటున్నాను. బహుశా మంత్రి గారు, మున్సిపల్ మంత్రి గారు విన్నారనుకుంటున్నాను సార్. బీసీ జనగణన సంబంధించి తీర్మానం చేసి దానికి సంబంధించి ఏ స్టేజ్లో ఉంది, దాని మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం చేయవలసిందిగా ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తాను. అట్లాగే పట్టణ ప్రగతికి సంబంధించి చేయమని డిమాండ్ చేయమని చెప్తా ఉన్నాను. పట్టణ ప్రగతికి సంబంధించి అధ్యక్ష, గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రజలు వారి జీవన స్థితిగతులు మెరుగుపరచుకోవటానికో లేకపోతే ఉపాధి అవకాశాలు దొరుకుతాయని అర్బన్ సెంటర్స్కి బాగా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో అర్బన్ సెంటర్స్కి వస్తూ ఉన్నారు. అందులో ప్రధానంగా హైదరాబాద్ నగరానికి పెద్ద ఎత్తున వలసలు వస్తూ ఉన్నాయి. హైదరాబాద్ నగరానికి కానీ మిగతా పట్టణాలు కానీ, వరంగల్ కానీ, ఖమ్మం కానీ, లేకపోతే కరీంనగర్ కానీ, మహబూబ్నగర్ కానీ, మిగతా పట్టణాలు చూసుకుంటే కూడా ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. ఈ హైదరాబాద్ నగరానికి పెద్ద ఎత్తున వస్తున్నటువంటి సందర్భంలో దీనికి కావలసినటువంటి ఉపాధి అవకాశాలు, ఆ ఉపాధి అవకాశాలు దొరికేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈ ప్రభుత్వం, నేను చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నాం, హైదరాబాద్ని అద్భుతంగా తయారు చేశాం, డల్లాస్ లాగా తయారు చేశాం, ప్రపంచంలో గ్లోబల్ సిటీ లాగా మార్చామని చెప్తున్నారు. కానీ వీళ్ళు ఉపాధి అవకాశాలు పనికొచ్చేటువంటి ఏం చేసింది ఏం లేదు అధ్యక్ష. హైదరాబాద్ నగరంలో ఏం చేసినా అది కాంగ్రెస్ ప్రభుత్వాల ద్వారా జరిగింది తప్ప మీరు చేసింది ఏం లేదు. కేవలం యా అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికైనా సరే అప్పటికి కానీ ఇప్పటికి కానీ ఎప్పటికైనా ఆనాటి ఆయన